ప్రజల్లో స్వచ్ఛ సర్వేక్షణపై ఇంకా అవగాహన రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ స్వప్నల్ దినకర్ పేర్కొన్నారు. తడి పొడి చెత్తలను ప్రజలు వేరు చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని కమిషనర్ సూచించారు. కాకినాడ కార్పొరేషన్లోని 36వ డివిజన్లో శానిటేషన్ నిర్వహణ పనులను సోమవారం తన బాహ్య పర్యటనలో భాగంగా కమిషనర్ స్వప్నల్ దినకర్ పరిశీలించారు. డివిజన్లో రోడ్డుపై చెత్త వేసి ఉండటాన్ని గమనించిన కమిషనర్ ఆ చెత్తను నిశితంగా పరిశీలించి అందులో ఉన్న బిల్లు ఆధారంగా ఆ బిల్లు గల యజమాని ఇంటికి వెళ్లి రోడ్డుపై చెత్త ఎందుకు వేశారు అని కమిషనర్ నిలదీశారు. రోడ్డుపై చెత్త వేసినందుకు 1,000 రూపాయల జరిమానాను వారికి కమిషనర్ విధించి డబ్బులను వసూలు చేయించారు. ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నల్ దినకర్ మాట్లాడుతూ ఈ డివిజన్లో ట్విన్ పిన్ వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. డివిజన్లో 20% ప్రజలకు ఇంకా తడి పొడి చెత్తలపై ఇంకా అవగాహన లేదని అన్నారు. అందువల్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు సచివాలయ కార్యదర్శిని నియమించడం జరిగిందని అన్నారు. ఆ కార్యదర్శి ప్రతిరోజు శానిటేషన్ సిబ్బందితో ఇంటింటికి వెళ్లి తడి పొడి చెత్తలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. ఈ పర్యటనలో కమిషనర్ వెంట డివిజన్ కార్పొరేటర్ సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, శానిటేషన్ ఇన్స్పెక్టర్ లాజర్ బాబు తదితరులు ఉన్నారు. నమస్కారం. పొద్దున కాకినాడ టౌన్లో శానిటేషన్ చూడడానికి ఈరోజు మన 36 వార్డులో రావడం జరిగింది. ఇక్కడ మన ఒక ట్విన్ బిన్ వెహికల్, అంటే ఒక స్పెషల్ వెహికల్ చెత్త తీసుకోవడానికి కూడా పెట్టాము. చాలామంది, అంటే ఒక 80% మంది తడి చెత్త పొడి చెత్త వేరేగా చేసుకొని ఇస్తున్నారు. బట్ కానీ ఇప్పుడు కూడా ఒక 20% తడి చెత్త పొడి చెత్త ఇవ్వట్లేదు. కొంతమంది తడి చెత్త ఏంటి పొడి చెత్త ఏంటి ఇప్పుడు కూడా సరిగా అవగాహన లేదు. దీనికోసం ప్రతి ఒక్క మైక్రో పాకెట్కి మనం ఒక సెక్రటరీ క్యాటర్లో ఒక పర్సన్ కూడా వేశాము. ఆ సెక్రటరీ క్యాటర్లో ఉన్న పర్సన్ ప్రతి ఇంటికి వెళ్ళి తడి చెత్త ఏంటి పొడి చెత్త ఏంటి ఈ అవేర్నెస్ కోసం మనం ప్రతిరోజు మీ ఇంటికి వస్తారు. ఎప్పుడు వస్తారు అంటే ఈ శానిటరీ వర్కర్స్తో పాటు వాళ్ళు కూడా వస్తారు. శానిటరీ వర్కర్కి ఒక బ్లూ షీట్, అంటే ఒక టార్పోలిన్ షీట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక ఇంటి నుంచి తడి చెత్త పొడి చెత్త ఇవ్వకపోతే ఆ షీట్ మీద ఆ చెత్త వేయడం, అక్కడికి అక్కడే ఆ హౌస్ హోల్డ్ చేతిలోనే తడి చెత్త వేరే పొడి చెత్త వేరే చేసి అప్పుడు ఆ సెగ్రిగేటెడ్ చెత్త, అంటే వేడి చెత్త మనం ఈ వెహికల్లో వేయడం జరుగుతుంది. ఒక వారం రోజు, ఒక నెల రోజుకి కొంచెం ఇబ్బంది అవుతుంది, కొంచెం చెత్త, అంటే ఈ వెహికల్ మీ ఇంటికి కొద్దిగా లేటుగా వస్తుంది. బట్ కానీ మీరు గమనించండి, మీ తడి చెత్త పొడి చెత్త సపరేట్గా ఇస్తే మీ ఈ చెత్తకి ఒక ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ అవుతుంది. ఇంకొకటి అంటే ఎక్కడెక్కడ ఈ మనం వెహికల్స్ పెట్టాము అక్కడి నుంచి డంపర్ బిన్స్ మనం తీసేసాము. బట్ కానీ ఇప్పుడు కూడా చాలామంది అదే పాయింట్లో, వాళ్ళకి అలవాటు అయిపోయింది నైట్ టైంకి వాళ్ళు అక్కడనే వచ్చి చెత్త వేస్తున్నారు. దయచేసి అలా చేయకూడదు. ఈరోజు ఒక ఇల్లుకి ఒక ఫైన్ కూడా వేయడం జరిగింది. ఆ ఫైన్ వేస్తే ఒకటి, బట్ కానీ ఆ ఇల్లు ఆ వీధిలో అందరూ మంచిగా మీరు చెత్త కార్పొరేషన్ సిబ్బందికి ఇస్తున్నారు, ఆ ఒకటే ఇల్లు ఇవ్వట్లేదు. అది చాలా బాధాకరమైన పరిస్థితి ఆ ఇల్లు కోసం ఉంటుంది. దయచేసి మీరు తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేట్ చేసుకొని మాత్రమే మన కార్పొరేషన్ సిబ్బందికి ఇస్తే ఈ శానిటేషన్ ప్రాబ్లం కాకినాడకి చాలా వరకు సాల్వ్ అవుతుంది. అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న కార్పొరేటర్ మేడం కూడా చాలా సహాయం చేస్తున్నారు. వారు కూడా పొద్దున ప్రతి ఇంటికి వెళ్ళి తిరిగి తడి చెత్త ఏంటి పొడి చెత్త ఏంటి అది చెప్తున్నారు. ఇలాంటి అందరూ కూడా చేయాలి అది నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.